హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతురుచి ఈరోజు అమ్మచేతురుచిలో ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూసేద్దామండి అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ కరివేపాకు కారం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామండి ముందుగా కరివేపాకుని రెమ్మలతో సహా మీరు వాటర్లో ముంచేసేసి పక్కన పెట్టేస్తే కనుక మీ ఆ వాటర్ అంతా కూడా మనకి ఆ రెమ్మలకు ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోతుందండి అలాగే మీరు ఆకులు ఇలా దూసి వాటర్ నీటిలో యాడ్ చేస్తే తొందరగా ఆరవు రెమ్మలతో మీరు వాటర్లో కడిగేసి అప్పుడు ఆరిపెట్టేసిన తర్వాత ఇలాగా ఆకులుగా దూసుకోండి ఈ కరివేపాకు కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకును ఆల్రెడీ దూసి పక్కన పెట్టుకున్నాము మినప్పప్పు పచ్చిపప్పు వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ధనియాలు అలాగే తగినన్ని ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఇవన్నీ కూడా ఈ కారానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు అనేది పూర్తిగా వాటర్ అనేది లేకుండా చూసుకోండి ముందుగానే ఎందుకంటే మీరు పక్కన అలాగా రెమ్మలతో సహా పెట్టేస్తే వాటర్ అంతా దిగిపోతుంది ఒకవేళ దీంట్లో పొరపాటున ఏమైనా వాటర్ ఉన్నా లేదన్నా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కరివేపాకు కారానికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి మనం ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు తక్కువ మంట మీద పెట్టేసి ఫ్రై చేసుకున్నానండి ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు ఇలా మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఏంటంటే మనకి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పచ్చిదనం అనేది పోతుంది ఇలా తక్కువ మంట మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి వీటికి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఫ్రై చేయడానికి ఇలా మెత్తగా లేకుండా చక్కగా చూసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి కలర్ మారిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి లేదు అంటే మీరు ఒక్కొక్కటి చొప్పును కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగిపోయే గుణం ఉంటుంది అలాగే మనకి ధనియాలు కూడా త్వరగా వేగిపోతాయి సో అందుకని కాకపోతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ ఈవెన్గా ఫ్రై చేస్తున్నాను మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోండి ఆడితే ఏంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తే పెట్టుకోండి తర్వాత ఇవన్నీ కూడా బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి జస్ట్ ఇలాగా మనకి బరగగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ మనకి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెము బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మీరు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు మెత్తగా ఇష్టము అనుకుంటే అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు ఈ పొడిని అంతా పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి జనరల్గా జ్వరము లేదా జలుబు చేసినప్పుడు నోరు బాగోదు కదా అట్లాంటప్పుడు ఒక ముద్దలోకి మీరు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఈ కారం యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఏ టిఫిన్స్ లోకైనా కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కారాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద సెక్షన్ సెక్షన్లో షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన సజెషన్స్ను కూడా నాకు కింద సెక్షన్ సెక్షన్లో షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్